మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉన్న వారిలో సీనియర్ నటులు నాగార్జున ఒకరు. ఈయన అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా కొనసాగారు. ఇక నాగార్జున కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో వ్యాపారాలను చేస్తున్నారు. అలాగే అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలను కూడా ఎంతో అద్భుతంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇలా అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నటువంటి నాగార్జున భారీ స్థాయిలో ఆస్తులను కూడా కూడబెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధంగా నాగార్జున తండ్రి నుంచి వారసత్వంగా కొంత ఆస్తిని పొందినప్పటికీ ఈయన కూడా భారీ స్థాయిలో ఆస్తులను కూడా పెట్టారు. అయితే నాగార్జున ఇలా ఆస్తులను సంపాదించడం వెనుక ఉన్నటువంటి కారణాన్ని జగపతి బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. నాగార్జున తనకు చాలా క్లోజ్ అని తెలిపారు. నేను నాగార్జునని ముద్దుగా చౌ అని పిలుస్తానని, నేను తప్ప ఇండస్ట్రీలో తనని ఎవరు అలా పిలవరని తెలిపారు. ఆయన కూడా నన్ను అలాగే పిలుస్తారని, ఇక మా పేర్లలో చౌదరి అని ఉండటం వల్ల అలా పిలుచుకుంటామని తెలిపారు. ఇక నాగార్జున నేను 2 రోజులకు ఒకసారైనా కలుస్తూ ఉంటామని జగపతి బాబు తెలిపారు. నాగార్జున ఆస్తుల గురించి మాట్లాడుతూ నాగార్జున ఈ స్థాయిలో ఆస్తులను సంపాదించడం వెనుక కారణమేంటంటే ఆయన ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నారు అంటే ఆ బిజినెస్ వ్యవహారాలన్నింటినీ ఆయనే దగ్గరుండి చూసుకుంటారు. అందులోకి ఎవరిని ఇన్వాల్వ్ కానివ్వరు. అదే తన సక్సెస్ సీక్రెట్ అంటూ ఈ సందర్భంగా జగపతి బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.